ఆ పాపమే బాగా అనిపిస్తుంది ఇది తప్ప అని అనిపిస్తుంది మీలో చాలామంది ఆ స్టేటస్లో ఉన్నారు అని అంటానికి ఒకవేళ కనుక మీ క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను నేను సినిమా చూడటం తప్పని ఎవడన్నాడు మందు కొడటం తప్పని ఎవడన్నాడు సిగరెట్ తాకూడదని బైబుల్లో ఉన్నదా గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయకూడదని ఎవడన్నాడు ఇవి మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలే నాకు చెప్తున్నాయి మీరు ఎలాంటి జీవితాన్ని ఆనందిస్తున్నారు ఎలాంటి జీవితానికి అడ్జస్ట్ అయిపోయారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి శౌచాలయ్ దాన్ని దాటేటప్పుడు ఎవడైనా ముక్కు మూసుకుంటాడు ఎందుకో తెలుసా ఉత్సవాసన దరిద్రంగా ఉంటుంది పెంట వాసన దరిద్రంగా ఉంటుంది కానీ అదే టాయిలెట్లో అదే శౌచాలయంలో నీళ్లు పోయడానికి వాడు కూర్చుంటాడు వాడెప్పుడు ముక్కు మూసుకోడు ఎందుకో తెలుసా వాడికి ఆ లైఫ్ అడ్జస్ట్ అయిపోయింది పాపపు జీవితానికి అడ్జస్ట్ అయిపోతే పాపపు లైఫ్కి అడ్జస్ట్ అయితే ఇది తప్పడని ఎవడన్నాడు రా ఇది పెంట వాసన ఎవడన్నాడు ఉత్సవాసన బాగోదని ఎవడన్నాడు అద్భుతం తెలుసా అంటాడు వాడు దట్స్ ద కైండ్ ఆఫ్ లైఫ్